సిగ్గు లేకుండా ఫిరాయింపులను మాట్లాడుతున్నారు. అసలు ఫిరాయింపులు కొనసాగించిందే మీరు కదా. 10 సంవత్సరాల కాలంలో 38 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు. చివరికి రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా మీ పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు గుర్తురాలేదా ప్రజాస్వామ్యం? అప్పుడు గుర్తురాలేదా నైతిక లేదు? అప్పుడు గుర్తురాలేదా ఫిరాయింపుల చట్టం? ఈరోజు మాట్లాడుతున్నారు. కోర్టుల పట్ల గౌరవం కాదు. ఆ కోర్టులు ఇచ్చే తీర్పు కట్టుబడినే ఉంటాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది. దీని గురించి మేము ఆందోళన చెందడం లేదు. వాళ్ళు ఆలోచించుకోవాలి, డిపాజిట్లు వస్తాయా రావాలి, డిపాజిట్లు వస్తాయా రావాలి వాళ్ళు ఆలోచించుకోవాలి. శ్రీశైలంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పట్లో ఉప ఎన్నికలు రావు. ఒకవేళ వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. టాటాకు చప్పుటకు బెదిరేది లేదు. 3 దశాబ్దాల రాజకీయం నాకు. ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూస్తాను, ఎంతమందిని చూస్తాను నేను. నా ముందట ఎగిరిన వాళ్ళందరూ కనుమరుగైపోయి నేను నింపాలిగా చాలా జాగ్రత్తగా ప్రధానమంత్రి ఉన్నాను కాబట్టి నిలబడ్డాను. మిగతా వాళ్ళందరూ ఎగిరిన వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలుసు. కాబట్టి ఏమి ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంది, కోర్టుల పట్ల గౌరవం ఉన్నది, ఎన్నికల వ్యవస్థ పట్ల గౌరవం ఉన్నది. ఏది పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడవలసిన అవసరం లేదు. స్థాయిని మంచి విమర్శ చేయవలసిన అవసరం లేదు. ప్రజలలో మీకున్న స్థాయి ఏంటో, ప్రజలు ఎందుకు తిరస్కరించారో తిరిగి మాట్లాడటం మంచిది. అంతకంటే ఎక్కువ ఎవరి పేరు నేను తీసుకోదలుచుకోలేదు. వాళ్ళ పేరు తీసుకుని వాళ్ళను నా స్థాయికి పెంచదలుచుకోలేదు. వాళ్ళని నా స్థాయి కాదు, వాళ్ళ పేరు నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం కక్ష తీర్చుకోదలుచుకుంటే, పగ సాధించదలుచుకుంటే నేను దానికి సిద్ధంగా ఉన్నా. మీరేం చేస్తారో చేయండి. చూస్తా ఉన్నా 9-10 నెలల నుంచి రోజు ఒక్క పుకారు ఉట్టియాలే. హెడ్ లైన్ మేనేజ్మెంట్, డెడ్ లైన్ మేనేజ్మెంట్, అది తప్ప పీకిందేం లేదు. 9.5 నెలల ఒక్క పథకం ప్రజలకు పనికొచ్చేది. చెప్పిన డైలాగులేమో అనంతంగా చెప్పిండ్రు. రైతు భరోసా ఇస్తా, రుణమాఫీ చేసేసిన, ఇలా ఊళ్ళలో పోతే కాంగ్రెస్ వాళ్ళని తన్నేటట్టున్నారు. ఏది రైతు భరోసా? వానాకాలం అయిపోయినా వచ్చే మా నాట్లు వడనేవాడే. ఇంతవరకు రైతు భరోసా దిక్కులేదు. 10,000 కాదు, 15,000 ఇస్తామన్నారు. ఇప్పుడు 10,000కి దిక్కులేదు. రుణమాఫీ అన్నారు. 1వ విడత పాలాభిషేకాలు, 2వ విడత పాలాభిషేకాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఊళ్ళలో పోతే రైతులు సెల్ఫీలు తీసుకొని నాకు గాలే రుణమాఫీ లొల్లి పెడతాను. అందుకే నేను అనేది ఎల్లకాలం మోసం నడవది. ఎన్ని రోజులు ఈ డ్రామాలు నడవయ్యన్న విషయాన్ని కూడా గుర్తించాలి. నేతన్నల విషయంలో కూడా మీ డ్రామాలు బంద్ పెట్టి వెంటనే స్పందించి మీరు ఇస్తానన్న 2 చీరల ఆర్డర్లు మొత్తం సిరిసిలకే ఇవ్వాలి. అదేవిధంగా ఇలా మీరు మోసం చేస్తూ ఉన్నారు మైనార్టీ సోదరులను కూడా. రంజాన్ తోఫా బంధు, క్రిస్మస్ కానుక బంధు. ఎందుకు బంధు? యువనాయకు తెలియదు. ఎందుకు బంద్ చేసారో ఎవరు చెప్పేటోడు లేడు. శిక్ష తప్పదు. దబ్బనమే మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు 4 గంటల తర్వాత నేను రిటైర్ అయిపోతా కదా, నాదేంది అనుకుంటే నీ దగ్గరికి వెళ్ళి రికవరీ చేపిస్తాను కూడా చెప్తా ఉన్నా. ఇడిచిపెట్టను. ఇది పద్ధతి కాదు. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం నడవాలి తప్ప, మేము 10 ఏళ్ళు ఉన్నాం ఇక్కడ, మాకు చేత కాదా ఇట్లాంటి పనులు చేసుడు? ఇవాళ అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కి నేను చూస్తా ఉన్నా, అన్ని చూస్తా ఉన్నా, కానీ మౌనంగా. ఎందుకంటే అధికార మదంతో మీరు చేస్తున్న వ్యవహారం